గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఇదిగోనమ్మా నీ కాలేజ్ ఫీజుకి డబ్బు. థ్యాంక్ యూ. ఇది నీకు. థ్యాంక్స్ అన్నయ్య. ఆగు, కాలేజీ ఫీజు ఓకే, నీకు ఫీజు ఏమిటి? నీకెందుకు? చూడు, సొంతంగా సంపాదించి డబ్బు ఖర్చు పెట్టుకో, అంతేగాని మరొకళ్ళు సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టుకోవటం తప్పు. సంపాదించేది మగవాడు, ఉద్యోగం లేకుండా ఉపన్యాసాలు కూడా గొప్పతనం కాదు. ఏదో అన్నావు కదా అని సరదాగా అంది. కావాలన్నదా ఏమిటి? ఇదిగో నీ ఫీజు. ఇదేమిటి? ఇంటర్వ్యూకి వెళ్ళటాను. ఇంటర్వ్యూకి వెళ్ళటానికి డబ్బు ఎందుకు? వెళ్ళటానికేరా? అక్కర్లేదు. మరి ఎలా వెళ్తావు? నడిచి. నడిచా? అవును. నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోయినా నా కాళ్ళతో నన్ను నడిచేవాళ్ళని. అలా నిరాశగా మాట్లాడకూడదురా. నువ్వు కేవలం మూడేళ్లుగా ఉద్యోగం కోసం తిరుగుతున్నావు. అంతకంటే ఎంతో కాలం ముందు నుంచి ఉద్యోగం దొరకు తిరిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజుల్లో బ్రతకాలంటే బ్రతుకుతో పోరాడాలి. కొందరు ఆకలితో, కొందరు కన్నీటితో, కొందరు ఆశలతో, ఇంకొందరు ఆత్మీయతతో పోరాడినప్పుడే అనుకున్నది సాధించగలరు. తెగించి ముందరికి వేయాలి కానీ నిరాశ వెనకడు వేయకూడదు. నువ్వు ఎక్కే నిచ్చెన పట్టుకోవటానికి నీ వెనక నీ అన్న ఎప్పుడూ ఉంటాడని గుర్తుంచుకో. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మంచి శకునం చూసుకుని. నేను ఎదురు చూసేది ఉద్యోగం కోసం, శకునం కాదు. ఇదిగో అమ్మా ఇంటికి అసలు కొంచెం. ఈ నెల ఎప్పుడు చేయం బాబు? నా జీతం పెరిగిందమ్మా. ఈ రోజు మా అమ్మ చేత్తో బ్రహ్మాండంగా వంట చేయాలి. తమ్ముడు చెల్లె తిరిగి వచ్చేసరికి అదిరిపోవాలి. మిస్టర్ కృష్ణమూర్తి ఇలా రండి, కూర్చోండి. వాళ్ళందరూ కన్నీ తెచ్చారు, మరి నాకేం తెచ్చారు? సారీ సార్. థ్యాంక్ యూ అన్నయ్య. మరంతా ఇంటికే ఇచ్చేస్తే నీకే ఉందా? నాకు మీరు కావాలరా. మిస్టర్ కృష్ణమూర్తి మీకు 2 లక్షలు ఇస్తాను, కావాలా? 2 లక్షల? ఎక్కడేరా? నన్ను 2 లక్షలు పెట్టి ఇంజనీర్ చదువు చదివిస్తానన్నావు కదా, ఆ చదువు నేను చదవట్లేదు, ఆ 2 లక్షలుపై ఉంచుకో. ఇది చిన్న మనసు, పెద్ద ఆలోచనలు పెట్టుకో. అవును, నీకు పనిచ్చిన మేడం పేరేంటి? రజనీదేవి. మనందరికీ అన్నం పెట్టేది దేవత. చెప్పండి. వేణుగోపాల స్వామి వారి ఆలయం చాలా పురాతనమైనది, చరిత్ర గలది, కానీ ఇప్పటి వరకు ఆ స్వామి వారికి ఎటువంటి అలంకరణలు లేవు. అయితే అందువల్ల ఆ శ్రీవారికి బంగారు కిరీటం, వజ్రాల పిడిబాకు, వెండి తొడుగు తొడిగించాలని నా ఆకాంక్ష. అందుకని విరాళాలు కావాలి. అంతేనా? చిత్తం చిత్తం. తంబోటి వాళ్ళు అదేముంది ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు చెప్పండి? దేవునికి విరాళాలు ఇచ్చేంత గొప్పవాళ్ళమన్నాను. తమరు క్షమిస్తే, ఈ రోజుల్లో భగవంతుడి విలువ ఆ రాతి విగ్రహాల్లో లేదమ్మా, దానికి అలంకరించే ఆభరణాల్లో ఉంది, ఆరగింపు చేసే నేతి నైవేద్యాల్లో ఉంది. అవునమ్మా, ఈ రోజుల్లో డబ్బు, వైభవం, ప్రచారం ఉన్న దేవుడికేనమ్మా భక్తుల నివాళులు. నోరు ముయ్యండి. ఈ సృష్టికి జీవన ప్రధాత భగవంతుడని నమ్మి ప్రజలు ఇంకా భక్తితో బతుకుతున్నారు. మీ స్వార్థం కోసం, మీరు బతకడం కోసం, మీ పూజల కైంకర్యం కోసం ఆ భగవంతుణ్ణి విత్తగా నిచ్చేయకండి. వెళ్ళండి. అందుకే దేశ పరిస్థితి తోడమారైపోయింది. బడికి వెళ్ళే విద్యార్థి బతుకు ఏమిటో అని మేము అల్లాడిపోతుంటే గుడిలో పనిలేని దేవుడి గురించి చర్చ ఏమిటి? ఇంతకీ మీరెవరు? నేను గాంధీ గారి 4వ శిష్యుడమ్మా. 4 సార్లు వారితో లాఠీ దెబ్బలెత్తున్నాను, 5 సార్లు జైలుకు వెళ్ళాను, 6 సార్లు ఆంగ్లేయులు ఎదిరించి పోరాడాను. గాంధీ గారు భుజం తట్టిన శిష్యుడమ్మా, అందుకే నన్ను గాంధీ భుజం అంటారు. మీరు అచ్చం గాంధీ గారి లాగానే కనపడుతున్నారు. మహాత్ములు వచ్చిన పనేమిటి? ప్రజల కోరిక కాదనలేక ఈ ఊరి గాంధీ సెంటర్లో శిలా విగ్రహ ప్రతిష్టాపన చేయాలని నిర్ణయించుకున్నాను. ఎవరిది? నాదే. మీదా? అవును. దాని మొదటి చందా మీరిచ్చారంటే దాని కింద పాలరాతి పలకం మీద మీ పేరు చెక్కించాలని నా కోరిక. మీరింత సదుద్దేశంతో ప్రజల కోరిక కాదనలేక తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మీ కాదంటానా? తప్పకుండా ఇస్తాను, కానీ మీరు బ్రతికుండగా కట్టించే మీ శిలా విగ్రహానికి కాదు, చచ్చాక ప్రజలు కట్టించే మీ సమాధికి. దేవుడి మీద బతుకుతున్నాడు, నీ ఉద్దేశం మీద బతుకుతున్నావు. నువ్వు వచ్చి చాలాసేపు అయింది, మాకు చాలా పనులున్నాయి. ఆగండి. మీరు వెళ్ళిపోతున్నారే? మీరు చెప్పకుండానే అర్థమైందమ్మా. కన్నబిడ్డ పెళ్లికి మంగళసూత్రానికి కూడా ముష్టెత్తడం నా చేతకాలతో అనిపించింది. అందుకే
అందుకే వెళ్ళిపోతున్నాను. పేదరికం పాపం కాదు, శాపం. అర్థమయ్యేది చెప్పండి. రేపే నా కూతురి పెళ్లి. నిజానికి నా దగ్గర తాళిపూటికి కూడా డబ్బు లేదు. ఏం చేయాలో తోతక, దిక్కు లేక. గుమస్తా గారు. ఎస్ మేడం. ఆయన వెంట వెళ్ళండి. ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేంత వరకు అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిపించండి. అలాగేమ్మా. చెప్పు, కోర్టులో ఎందుకు అబద్ధం చెప్పావు? కళ్ళు లేని న్యాయస్థానంలో నీలాంటి ద్రోహులు చెప్పే తప్పుడు సాక్ష్యమే చట్టం అవుతుంది కదా అని ఎందరు నిర్దోషులు బలి పెడతారు. ఇక్కడ నిన్నెవరూ రక్షించలేరు. కోటి మంది నీ తొత్తులు అడ్డుపడినా వాళ్ళ కళ్ళ ముందే నీ గుండెల పిండి నిజాన్ని బయటికి తీస్తాను. చెప్పు. చెప్తాను. నన్నేమి చేయదు. చెప్పింది చేయించింది ఆ నాగభూషణం. నిజానికి హత్య చేసింది రజనీదేవి గారు రైతు కాదు, ఆ నాగభూషణం మనుషులే. మీరు డబ్బు కాసిపడి డబ్బు కోసం గడ్డి తినే మనిషి కంటే గడ్డి తిని బతికే పశువే మేలని ఈయనలాంటి వాళ్ళు నిరూపిస్తున్నారు. డబ్బు కోసం నువ్వు చెప్పిన తప్పుడు మాట ఓ అమాయకుడు జీవితాన్ని, అతన్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాన్ని ఎంత నాశనం చేసిందో నీకు అర్థం కాదు. వీళ్ళకి కావాల్సింది వీళ్ళ కడుపులు నిండటమే. ఎవరు ఎలా పోతే వీళ్ళకి ప్రపంచాన్నంతా సవాలుగా చేసి దోచుకోవాలనుకునే నరరూప రాక్షసులు వీళ్ళు. వీళ్ళ నరికి పోగులు పెడితే నేను తిరిగి ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. నన్ను ఏం చేయకండి. మీరేం చెప్పమంటే చెప్తాను, మీరేం చేయమంటే చేస్తాను. నిజం చూడు, 21వ తారీఖున నువ్వు స్వయంగా సాక్ష్యాలతో సహా కోర్టుకు రావాలి. జరిగింది జరిగినట్టు చెప్పి ఆ నిర్దోషిని విడిపించాలి. ఒకవేళ నువ్వు హాజరు కాలేదా, ఈ ప్రపంచం నుంచే నీ పాత్ర గైర్హాజరైపోతుంది. గుర్తుంచుకో. బహుశా నాగభూషణం వెనక దాగి తప్పించుకుని బ్రతుకుదామనుకుంటున్నావేమో. సప్త సముద్రాలు వెనక దాగిన చుట్టుపట్టుకు లాక్కొచ్చి నీ నెత్తులతో సహా నిజాన్ని కక్కిస్తాను. వెళ్ళావు. అగో, తారీఖు ఎంత? 21. అదే నువ్వు బ్రతికే రోజు, మాట తప్పితే చచ్చే రోజు. వెళ్ళావు. దొరకడనుకున్న వాడిని పట్టుకు తీసుకొచ్చావు. నీకు నా అభినందనలు. యజమానులు సేవకుల రక్తం తాగే ఈ రోజుల్లో ఒక పనివాడి కోసం రక్తాన్ని చెల్లించడానికి కూడా సిద్ధపడిన మీకు నేను చేసిన ఈ సాయం చాలా చిన్నది. ఆ నిర్దోషిని రక్షించాలి గనక వాడు బతికి బయటపడ్డాడు కాని, లేకపోతే మీ కళ్ళ ముందే వాడిని ముక్కలు చేసేవాడిని. యుద్ధం చేసే సైనికుడు కాదు మనకు కావాల్సింది. స్వార్థంతో యుద్ధాన్ని తలపెట్టిన రాజు కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. అది ఏరయ్యా. నాగభూషణం గారు వస్తారు. దేశ సేవ చేసి పైకి వెళ్ళిపోయిన రాజకీయ నాయకుల ఆత్మశాంతి కోసం మౌనంగా రోజు 2 నిమిషాలు నిలబడింది. మా అయ్య గారికి ఆత్మశాంతి ఉండదు. ప్రస్తుతం ఆ కార్యక్రమంలోనే ఉన్నారు. బయట పెద్దలు వచ్చి కూర్చున్నారు దర్శనం కోసం. వాళ్ళ కష్ట సుఖాలు ఇన్ని వస్తాను. మీరు మాత్రం సేవ చేయదు కానివ్వండి. అయ్యగారు వస్తున్నారు. నమస్కారం సార్. మీరు దయచేసి నిలబడి నన్ను అవమానించకండి. కూర్చోండి కూర్చోండి. తప్పు తప్పు, నా కోసం కాదు పద్ధతి కోసం. చెప్పండి, మీకు నేను ఏం సేవ చేసుకోగలను? మా అబ్బాయికి మెడికల్ కాలేజీలో సీటు కోసం. అమ్మో, కాలేజీ విషయంలో ఆ విరాళాల విషయంలో చాలా గొడవగా ఉందండి. సరే, ఏం చేస్తాం, వీతలు మూసేసిన దొడ్డుగారు ఉంటుంది కదా. సరే చూద్దాం. మీకు కావాల్సినంత దీంట్లోనే ఉందండి. చూడు. హాయ్. వెళ్ళండి. నమస్కారం. చెప్పండి. మీరు చెప్పిన ప్రకారం 200,000 రూపాయలు దొంగ నోట్లు. నెమ్మది నెమ్మది. మీరు చెప్పిన ప్రకారం 200,000 రూపాయలు దొంగ నోట్లు మార్చుకున్నాను. ఇదిగోండి. ఇవ్వండి. హాయ్. వెళ్ళండి. తర్వాత ఇంకెవరు లేరండి. ఏమిటి, ఇద్దరేనా? అవునండి. ఏమిటయ్యా, ఊళ్ళో పాపాలు చేసే వాళ్ళ సంఖ్య మరీ రోజు రోజుకి తగ్గిపోతున్నట్టుగా ఉంది. ఏదో పిల్లల పుట్ట కన్నా ప్రభుత్వం వారి పద్ధతి ప్రవేశపెట్టినట్టు పాపాత్మ అరికెట్టడానికి ఏం పద్ధతి ప్రవేశపెట్టలేదు కదా. నాగభూషణం గారు. రాజా రవి. అవును సార్, నేనే. నిన్ను తాగి బజార్లో తిరగొద్దన్నాను కదయ్యా. నేను తాగలేదు సార్. అంటే బాత్రూమ్ లో కాలు జరిపడ్డావా? లేదండి, రజనీదేవి ఆ కృష్ణమూర్తి చేత చిత్తకొట్టించింది. రేపు నేను వాళ్ళ కోర్టులో సాక్ష్యం అనుకూలంగా చెప్పకపోతే మద్దతు చేసేస్తా ఉన్నారు. నువ్వేం నిర్ణయించుకున్నావు? నేను వాళ్ళ కోర్టులో అనుకూలంగానే సాక్ష్యం చెప్పాలని నిర్ణయించుకున్నాను. సాక్ష్యం చెబితే నేను ఊరుకుంటాను అనుకున్నావా? ముక్క ముక్కలుగా నిన్ను నరికించేస్తా. జాగ్రత్త. సుధా, కొంతులమ్మగారు.
రెండంతస్తుల మేడ, 2 కోట్ల ఆస్తి, 2 తరాలకు సరిపడే పరపతి ఉన్న నువ్వు ఏమీ లేని దానిలా బడిలో పాఠాలు చెప్పడం చిచ్చి నాకేం బాగాలేదు. ఎన్ని ఉన్నా ఈ ఇంట్లో ఉండవలసినవి 2 లేవు. అమ్మ ఆప్యాయత, నీ దుర్మార్గాన్ని భరించలేక అమ్మ బలైపోయింది. డబ్బు సంపాదించి జాతిలో పడి నువ్వు ఆప్యాయతను మర్చిపోయావు. వాటి కోసం నేను ఆ దేవాలయానికి వెళ్తున్నాను. పవిత్రమైన చిరునవ్వులతో ఉండే ఆ పసిబిడ్డల మధ్య తిరుగుతున్నప్పుడు కలిగే ఆనందాన్ని నువ్వు ఎప్పుడైనా అంచనా వేయగలిగావా? నీ కోసం కావాలంటే ఆ బడిని మన ప్రహారీలో కట్టిస్తాను. పాపిస్ట్ డబ్బుతో మీరు స్వర్గాన్ని కొని తెచ్చినా నాకు అక్కర్లేదు. నువ్వే వద్దంటే ఇవన్నీ ఎవరికోసం ఎవరికోసం చెప్పమ్మా? నువ్వు తింటావని ఖరీదైన పదార్థాలు ఎన్ని ఎన్ని సిద్ధం చేయించానో చూడు. తిండిలే కళ్ళలాడే ఈ సమాజంలో నువ్వు ఈ ఇంట్లో పుట్టడం నువ్వు చేసుకున్న అదృష్టం. అనురాగం లేని ఐశ్వర్యంలో పుట్టడం నా దురదృష్టం. నాకెందుకు నాన్న ఇవన్నీ? రకరకాల వంటకాలతో నా కడుపు నిండుతుంది అనుకున్నారా? అదుగో ఆ గిన్నెలో మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కాస్త గంజిపోసి తాగమ్మా అంటే నేను సంతోషంగా తాగా. ఆ ఊపు, ఆ చూపు, ఆ వయ్యాన్, ఆ నడక, ఆ స్టైలే వేర్రా. తొలిచూపిస్తాండి. ఏంట్రా మా హిందీ మేము తెలుసుకున్నాం, మీరు నాకు నచ్చు కలవమంటారా? తెలుసుకో. మీ కొలతలు ఎంతరా? ఇంకా వెళ్ళరా? ఒకసారి కొట్టుకురు. ఓపిక లేదు. అంతే గాని పారిపోయి. ఏమిటి చేసిన పని? లేకపోతే ఏంటండి ఆ రౌడీలు మిమ్మల్ని? నన్ను నా అందాన్ని వర్ణించారు, మీకేం కాదా? వాళ్ళు కూసిన కోతలు నాకు నచ్చాయి, మీకేంటి అభ్యంతరం? నాకు తెలియదండి వాళ్ళ గొడవ మీకు అభ్యంతరం లేదని. పోనీ వాళ్ళని ఒకసారి పిలవమంటారా? అక్కర్లేదు. మరి నన్ను వెళ్ళమంటారా? మరి ఏం చేయమంటారు? వాళ్ళెవరో తెలుసా? బహుశా మీ రోమియోలో ఉంటారు. వాళ్ళు నా బాడీ గార్డ్స్. రోజు నన్ను ఇలా కలుసుకుంటూ కొలువు చేసుకుంటూ నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి స్కూల్ దాకా దిగబడుతున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని తన్ని తరిమేశారు. నౌ వాట్ ఇస్ యువర్ డ్యూటీ? మీరే చెప్పండి. నన్ను మీతో పాటు తీసుకెళ్లి జాగ్రత్తగా స్కూల్ దాకా దిగబెట్టాలి. నేను నడుస్తాను. మీరు నడుస్తారు, నేను నడుస్తూ దీన్ని కూడా నడిపించాలే. నేర్చుకోండి. ఏంటి నడవడం కూడా నడిపించడం? చూడండి, పుస్తకాల్లోని పాటలు నేను నేర్పుతాను, మీరు నేర్చుకుంటారు. కానీ ఎవరు చెప్పకుండా మీరు నేర్చుకోవాల్సింది ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. తెల్ల కాగితం లాంటి మీ మనసులో మొదటి మాట రాసే సమయం ఇది. జీవితాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఎవరికి మీరు భారం కారు. సారీ టీచర్, మాకు చెప్పాల్సింది మీకు తెలిసింది కాదు, మాకు అర్థమయ్యేది. శ్రీరామ్, ఈ 3 కోతుల్ని చూసారా? వీటి అర్థం ఏంటో తెలుసా? బాబుజీ మన మంచిగా బ్రతకడానికి 3 ముఖ్యమైన సూత్రాలని బోధించాడు. చెడుని వినొద్దు, చెడుని మాట్లాడద్దు, చెడుని చూడొద్దని. తప్పు టీచర్. ఏంటి తప్పు? బాపూజీ చెప్పింది అది కాదు. మరింకేంటి? ఓ మనిషి దేవుణ్ణి కళ్ళిచ్చాడు, నోరిచ్చాడు, చెవులిచ్చాడు, అవి చూసుకొని బతకొద్దు అని చెప్పాడు. ఆయన వచ్చి నీతో చెప్పారా? మరి మీతో చెప్పాడా? ఎందుకు ఎందుకేమిటి? నీ మూలంగా నా క్లాస్ లో అవమానం జరిగింది. ఏం జరిగింది? నువ్వు ఆ 3 కోతుల గురించి ఏం చెప్పావు అది నేను మా టీచర్ చెప్పాను. ఆలోచిస్తాను. గుడ్ మార్నింగ్. మీరా? గుడ్ మార్నింగ్. వీడు మా తమ్ముడు అండి. మీ తమ్ముడా? అన్నకు తగ్గ తమ్ముడే. అందుకేనండి వీడి గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను. ఏమిటది? వీడిని బెంచి మీద నిలబెట్టారట? అధిక ప్రసంగం చేస్తే నిలబెట్టాను. అయితే వీడు చెప్పింది తప్పంటారా? మీరు కాదంటారా? కాదని చెప్పి మిమ్మల్ని ఒప్పించడానికే వచ్చాను. చెడు జరుగుతుందని చెప్పినా అనకుండా, అధర్మం జరుగుతుందని తెలిసినా చూడకుండా, అన్యాయం అని అక్రమం అని అర్థమైనా నోరెత్తకుండా, కళ్ళు చెవులు నోరు మూసుకుని బ్రతికే బ్రతుకు బ్రతుకు కాదు. వీను చూడు, విన్నది కన్నది, నువ్వు నమ్మింది ధైర్యంగా గొంతెత్తి చాటు అని చెప్పడమే బాబూజీ ఉద్దేశం, కాదంటారా? బాపూజీ ఉద్దేశం అదైనా కాకపోయినా మీరు చేసిన వ్యాఖ్యానానికి మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు.
ఇంతవరకు ఎవరు చెప్పని నిర్వచనం మీరు చెప్పినందుకు నా థ్యాంక్స్. టీచర్, థ్యాంక్స్ చెప్పాల్సి నాన్నే కదా నాకు. ఓహో, థ్యాంక్ యూ. వెల్కమ్. మీరెంత చదువుకున్నారు? ఎంఎల్. అంటే మాస్టర్ ఆఫ్ లైఫ్. ఏ యూనివర్సిటీలో? యూ యూనివర్సిటీలో. యూ యూనివర్సిటీలోనా? అదేనండి, యూనివర్సల్ యూనివర్సిటీ. ఈ విశాల విశ్వం అనే యూనివర్సిటీలో. సబ్జెక్ట్ ఏంటో? జీవితం. స్పెషలైజ్ చేసింది? మనుషులను అర్థం చేసుకోవటం. మనుషులు దాకా వెళ్ళలేదా? ప్రస్తుతం అదే స్టడీ చేస్తున్నా. టైం అయిపోయింది, వస్తానండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి, ఐఎమ్ జీ మురారి. గుడ్ మార్నింగ్. కెన్ ఐ సిట్ హియర్? ఓ యెస్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. మీరు ఎంఏ? గోల్డ్ మెడలిస్ట్. మీరు డిగ్రీ తీసుకుని? మూడేళ్ళు అయింది. ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుపొస్తే ఏడుస్తున్నాను, నవ్వొస్తే నవ్వుతున్నాను. పట్టువదలని విక్రమార్కుల్లా ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇక అడగండి సార్ మీ భేతాళ ప్రశ్నలు. భూమి గుండ్రంగా ఉందని రుజువేంటి? 1980లో ఇదే ఆఫీస్కు నేను మేనేజర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. 1981లో ఇదే ఆఫీస్కి ఎల్డీసీ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. ఇప్పుడు ప్యూన్ పోస్ట్ కోసం వచ్చాను. ఇంతకంటే భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి రుజువు ఏమిటి సార్? సి మిస్టర్ జి మురారి, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. మేము ఇచ్చే ఉద్యోగానికి కావాల్సిందని సమాధానాలు కావు. ఆ కాగితం ముక్క మీద ఉన్న డిగ్రీ కాదు, 100 రూపాయలు విలువ చేసే గోల్డ్ మెడల్ కాదు. ఈ క్షణంలో 10,000 రూపాయలు ఇక్కడ పెట్టు, క్షణంలో ఈ ఉద్యోగం మీద అవుతుంది. సిగ్గులేదు ఆ మాట అంటానికి. పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఆపవయ ఉపన్యాసాలు. డబ్బు పట్టుకురా, ఉద్యోగం తీసుకెళ్ళు. దేశాన్ని, నా అభిమానాన్ని ఇలా అవమానిస్తారా? ఏమైంది? ఏముంది? రోజు ఉండేదేగ అర్థం లేని ఉద్రేకం, అనవసరమైన ఆవేశం. ప్రతి చోట పోట్లాట, రోజుకో దెబ్బలాట. ఒరే చిన్నబాబు, ఏమిట్రా ఇది? వాడు అసలే సంసారంతో సతమతమైపోతుంటే ఎందుకు రావాడిని అలా బాధ పెడతావు? నేనేం చేశాను? ఆయన ఏమైనా బాధ పెట్టానా? హింసించాను? లేదు, నన్ను సుఖపెడుతున్నావు, దేశాన్ని ఉద్ధరిస్తున్నావు. రైట్, నీకు ఇంటర్వ్యూ చేయడం ఇష్టం లేకపోతే మానే. అంతేగాని రోజు నాకు తెల్లంపు తేవద్దు. బాబు, వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించకూడదు. చేయడుగా, వాడికి ఉన్న ఆ గోల్డ్ మెడల్తోనూ ఆ సర్టిఫికెట్తోనే రావాలి ఉద్యోగం. అవును, అలా వచ్చినప్పుడే చేస్తాను. వస్తుందిరా, ఈ ప్రపంచమే నీ కోసం మారిపోతుంది. అన్యాయం, అవినీతి అంతరించిపోతాయి. లంచాలు, సిఫార్సులు మాయమైపోతాయి. అయ్యా, ధర్మరాజు గారు అంటూ ఉద్యోగం నేరుగా నీ ఇంటికి వచ్చి వరిస్తుంది. అందాక ఇక్కడే పడండు. అయితే ఈయనకి ఎప్పటికీ ఉద్యోగం రాదన్న మాట. ఇంట్లోనే కూర్చోవాలి పాపం.